పన్నెండే రాత్రి అందరు నాడు రాత్రి మాట్లాడినా నేను అందరితో గుర్తు ఏమి గుర్తు మన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈయన ఈయన తన ఐటీఎస్ ఉద్యోగం అడిషనల్ డీజీపీ ఉద్యోగం ఉంది సార్ ఆ ఉద్యోగం వచ్చేసి డిగ్రీ చదువుతూ రాదు కదమ్మా ఇంకా కొంచెం చదవాలి ఇంకా దాంట్లో ఇంకొక రెండు సంవత్సరాలు చదవాలి గరీబ్ వాళ్ళు గరీబ్గానే ఉంటున్నారు ఉన్నోళ్ళు కూడా నేను గరీబ్ వాళ్ళు గరీబ్గానే ఉంటున్నాను వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తలేదు వాళ్ళు మంచి వ్యాపారవేత్తలు అవుతలేరు మంచి డాక్టర్లు అవుతలేరు ఏమవుతలేరు దీనికి కారణం వాళ్ళు ఎలక్షన్ల టైంలో వాళ్ళు వాళ్ళకి చూసినట్టు పైసలు ఇచ్చేసి ఓట్లు వేపించుకుంటారు దాని తర్వాత వాళ్ళని పట్టించుకోరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఆ మాట ఎందుకు అచ్చా ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్లప్పుడే గదే నెలల గదే వారం ముందు ఎందుకు ఇస్తారు పైసలు మీకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉద్యోగం జీతం ఇస్తారు మీరు ఆయన కోటేసి ఆ 5 సంవత్సరాలు మీకు ఆడ ఏమేమి పని చేసిండు మీకు తెలిసి ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏదైతే ఉన్నాడో మన బడుగు బలహీన వర్గాల గురించి వచ్చినాయి బడుగు బలహీన వర్గాల గురించి ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి ఉన్నారా 9 సంవత్సరాలు సెక్రటరీగా చేసి ఎంతో మంది పిల్లలను ఉన్నత స్థితికి చేర్చింది ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏదైతే లక్ష్యం ప్రభుత్వం పనిచేసిందో దాంట్లో భాగంగా ఎంతో మంది ఢిల్లీ యూనివర్సిటీలో దాచారు ఒక్కొక్క సీట్ మీకు 2 కోట్ల సీట్లు 2 కోట్ల రూపాయలు ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ మన రాజ్యంలో ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అపోలో హాస్పిటల్ ఎట్లా కామినేషన్ హాస్పిటల్ యశోద ఎట్లా అట్లా అనమాట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనకేంది అక్షరము ఆరోగ్యము అధికారం ఈ మనకు అక్షరం ఉంది అదే మెయిన్ చదువుకోవాలి ఆర్థిక పిల్లల్ని మనం మంచి చదువుకోవాలి ఈడ కాదు ప్రపంచంలో ఏడనన్నా పోయి బతకగలుగుతారు ప్రపంచంలో ఏడనన్నా పోయి బతకాలి అంటే చదువు మంచి చేస్తాం పశువుల వస్తాక అయితే రాదు మంచి చేస్తాం చెప్తుంది మీరు ఫస్ట్ పెద్దలు అయిన ఎన్నో సంవత్సరాలు ఓటేసి ఇప్పుడు మీ మన్మన్లు వాళ్ళ కోసం పిల్లల కోసం ఆలోచిస్తారు మీ మన్మన్లు కూడా మనం బలకొండలు రాయొద్దు అనుకుని లేదా ఆకుండల పనులు ఈ పనులు చెక్కల పనులు చేయొద్దు అనుకుంటున్నారు పిల్లల్ని చదివిపిస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు మీరు అనుకుంటున్నారు మమ్మల్ని చదివిన వాళ్ళు జాబ్ రాలేదు మనల్ని గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను మంచి మంచి కోచింగ్లు తీసుకోలేరు డాక్టర్లు చదవలేరు ఇంజనీరింగ్ చేయలేదు డిగ్రీలు చేసారు డిగ్రీ ఒక్క ఉద్యోగంకి 50,000 మంది వచ్చి ఎగ్జామ్ రాస్తారు అదే గవర్నమెంట్ స్కూల్ ఏమంటారంటే పిల్లల్ని మంచి చదివించుకుంటే రేపు ఇప్పుడు మీరు ఊళ్ళకి బయటకు పోవాలన్నా ఊరిని అడగాల్సి వస్తుంది ఏమనేసి నైన్ అయ్యి బస్సు ఎక్కుతుంది నలుగురు అడితే ఒకటి చెప్తాడు చెప్పని చెప్పండి నేను చెప్తాను అందుకోసం అదే మీరు చదువుకుంటే పిల్లలు మన ఏడన్నా బతుకుతాడు బొంబాయి బతుకుతాడు అమెరికాలో బతుకుతాడు ఇప్పుడు నల్గొండలోనే బతుకుతాడు మంచి ఏ నన్న బతుకుతాడు సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటాడు హోటల్ పెట్టుకుంటాడు ఒక దుకాణం పెట్టుకుంటాడు ఏమని పెట్టుకుంటాడు ఎప్పుడు పెట్టుకుంటాడు చదువుకుంటాడు లేకపోతే పెట్టుకోడు ఇప్పుడు మనం ఇది పేదల పార్టీ అంటే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం ఏంటంటే పిల్లలందరినీ చదువుతాడు అదే కట్కలే ఇప్పుడు రెండో నెంబరే వస్తుండే కట్కలు లేదు కట్కలు రాకపోతే వాళ్ళందరూ పర్షన్ వాళ్ళకి ఏంటంటే కట్కలు ఉంటే ఈజీ ఒక మాట చెప్తున్నాను లోపలికి పోతాను బాగుంది విద్యార్థులు